అండ్ దట్ ఈస్ డ్యూ టు ఫ్యామిలీలో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా లేదా స్ట్రెస్ వల్ల కానివ్వండి లేదా ఎక్సెసివ్ సన్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల కానివ్వండి వస్తుంది ఇది బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ మెలానోసైడ్స్ వల్ల వస్తుంది దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి మనం డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఫస్ట్ ఆయింట్మెంట్ ఇవ్వడం కానివ్వండి లేజర్ ట్రీట్మెంట్స్ కానివ్వండి పీల్స్ కానివ్వండి చేస్తాము లైక్ మెలాజ్మా వచ్చేసి స్టబ్ ఫస్ట్ డిపెండింగ్ అపాన్ ద సివియర్ అంటే చూస్తే మనం ఎప్పుడైతే డమాస్కోప్తో చూస్తామో మె మెలాజ్మా దానికి ట్రీట్మెంట్ అనేది ఆయింట్మెంట్తో క్రీమ్తో పోయేదా లేదా క్రీమ్ ఇచ్చి ఫస్ట్ లైన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఫస్ట్ లైన్ ఆఫ్ ఇస్ క్రీమ్ ఇచ్చి చూస్తాము ఏమైనా ఎఫెక్టివ్ ఉందా బికాజ్ సూపర్ఫిషియల్ లేదు పాటు ట్రీట్మెంట్ చేస్తే దాని తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి మనం పీల్స్ కానివ్వండి లేజర్ కానివ్వండి చేస్తాము పీల్స్ అనేది సెషన్స్ ఉంటాయి ఏదైనా కూడా సె యాజ్ మనం ముందు కూడా డిసైడ్ చేస్తాము లైక్ స్కిన్కి లేయర్స్ ఉంటాయి సో ఫస్ట్ సూపర్ఫిషియల్ తర్వాత మై మీడియం తర్వాత డీప్ అలా మెలాజ్మా అనేది క్లియర్ చేస్తాము బట్ అందరూ పీల్స్ మేము చాలా దగ్గర ట్రై చేసాము మాకు రివర్ట్ అవుతుంది మళ్ళీ మాకు పీల్స్ వద్దు అది కాకుండా అంటే వీ కెన్ డు కార్బన్ లేజర్ ఫాల్ మెలాజ్మా అది కార్బన్ ఫీల్ అప్లికేషన్ ఇచ్చి మెలానో సైడ్స్నే టార్గెట్ చేస్తాము డీపర్ లేయర్లో సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆ ఎక్సెసివ్ మెలా మెలానోసైట్స్ అనేవి కిల్ అయిపోతాయి సో దానివల్ల మీకు పిగ్మెంటేషన్ అనేది రెడ్యూస్ అవుతుంది బట్ దెన్ ఫ్యూచర్లో మీరు స్కిన్ కేర్ మెయింటైన్ చేయలేదు అంటే రివర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ యూ మెయింటైన్ రివర్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అండ్ నావ్ లైక్ ఎలా అయిపోయింది అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్కువ అయిపోయేసరికి డైరెక్ట్లీ ఇన్స్టెడ్ ఆఫ్ విజిటింగ్ డాక్టర్స్ డైరెక్ట్లీ సర్చ్ చేసేస్తారు లైక్ మెలాజ్మాకి ఏం క్రీమ్ యూట్యూబ్స్లో చెప్తారు కదా లైక్ ఈ క్రీమ్స్ వాడటం అది వాడుతూ కొన్నిసార్లు ఏ క్రీమ్స్ తెలియకుండా అంటే అంత క్రీమ్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి డైరెక్ట్లీ అది యూస్ చేస్తూ ఏమవుతుందంటే అవి మోస్ మోర్ ఆఫ్ ద క్రీమ్స్ మోస్ట్ ఆఫ్ ద క్రీమ్స్ స్టీరాయిడల్ క్రీమ్స్ ఉంటాయి సో ఆ స్టీరాయిడల్ క్రీమ్స్ వల్ల ఏమవుతుందంటే మీకు వాడినంతసేపు బాగా రిజల్ట్ తెలుస్తుంది దాంతోపాటు మీ స్కిన్ కూడా థిన్ అయిపోతుంది అండ్ మీరు అది బాగా ఫెయిర్ ఫుల్ ఫెయిర్ అయిపోయినట్టు పిగ్మెంటేషన్ తగ్గిపోయినట్టు వన్ టూ మంత్స్లో తెలుస్తుంది బట్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ స్టీరాయిడ్ యు ఆర్ యూజింగ్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ రాంగ్ ట్రీట్మెంట్ యు ఆర్ టేకింగ్ సో అలా క్రీమ్స్ కాకుండా అలా కాకుండా క్లినిక్ ఎప్పుడైనా కూడా ఆథరైజ్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి విజిట్ అయ్యి క్లినికల్ కన్సల్టేషన్ తీసుకొని క్రీమ్స్ కానివ్వండి ట్రీట్మెంట్స్ కానివ్వండి తీసుకోవడం బెటర్ బికాస్ ఆ స్టీరాయిడల్ క్రీమ్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ చాలా థిన్ అయిపోతుంది సో థిన్ అయిపోవడం వల్ల మీరు ఆ స్కిన్ లేయర్స్కి రెడ్నెస్ కానివ్వండి మీరు వెళ్ళినా కూడా బాగా రెడ్ అయిపోవడం కానివ్వండి ర్యాష్ రావడం కానివ్వండి అయిపోతుంది సో ఇలాంటి కేసెస్లో ఎలా ట్రీట్ చేస్తామంటే ఫస్ట్ ఆ క్రీమ్ ఇమీడియట్లీ స్టాప్ చేసేమని ఒక టూ టు త్రీ మంత్స్ స్కిన్ ప్రిపేర్ చేసి స్కిన్ అంటే బేసిక్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్తో స్కిన్ ప్రిపేర్ చేసుకోమని చెప్పి తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం బికాజ్ స్టార్టింగే మనం ఇమీడియట్ స్టాప్ చేసినా కూడా ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ మనం ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అది రియాక్షన్ ఇస్తుంది లైక్ రెడ్నెస్ అవని అవనివ్వండి కానీ ర్యాష్ రావడం కానివ్వండి అలా వస్తుంది సో ఫస్ట్ ఆ ట్రీ స్టిరాయల్ క్రీమ్ స్టాప్ చేసిన టూ త్రీ మంత్స్కి స్కిన్ ప్రెప్ చేస్తాం స్కిన్ ప్రెప్ చేసిన తర్వాతనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం